హలో, హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్. ఈరోజు నేను మీ చేతుల్లో ఉన్నాను. ఈరోజు మనం 8వ తరగతి టెక్స్ట్ బుక్లో 3 పాఠాలు ముగించుకొని 4వ పాఠంలోకి ఈరోజు మనం వచ్చాం. 4వ పాఠంలో ఏముందంటే, 8th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్లో కొత్త బుక్లో 4వ పాఠం ఏముందంటే, గిరిజనులకు సంబంధించిన ఉద్యమాలు, గిరిజనుల జీవన విధానం, గిరిజనులకు సంబంధించిన పోడు వ్యవసాయం, గిరిజనులు వ్యవసాయమే కాకుండా ఎలా అటవీ ఉత్పత్తులు సేకరించి అమ్ముకుంటారు, అలాంటి నేపథ్యాల గురించి ఈరోజు మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇందులో భాగంగా ఈ 4వ పాఠంలో ముందు మనకి కొన్ని మాటలు రాసి ఉన్నాయి. ఆ మాటలు ఏంటంటే, ముందు రాసి ఉన్నటువంటి మాటల్లో 1 సంతాలులు, 2 ఓరాన్లు, సంతాలులు, ఓరాన్లు, ముండాలు, వీళ్ళు గిరిజన ట్రైబల్స్. వీళ్ళ ముగ్గురి గురించి రాస్తూ 4వ పాఠంలో 8th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్లో ఈశాన్య భారతంలో, మధ్య భారత్లో, కొండా కోనల్లో, అడవుల్లో నివసించేటటువంటి గిరిజనులు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ముండాలు, ఓరాన్లు, సంతాలులు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు అడవి బిడ్డలు, వాళ్ళు ఎవరి జోలికి రారు. కానీ బ్రిటిషోడి అటవీ చట్టాల వల్ల, బ్రిటిషోడి ఆర్థిక విధానాల వల్ల, బ్రిటిషోడు రోడ్లేసే విధానాల వల్ల, వీళ్ళ అటవీ ఉత్పత్తులను వాడు తక్కువ రేటు ఇచ్చి దోచుకునే విధానాల వల్ల, వడ్డీ వ్యాపారుల విధానాల వల్ల, బ్రిటిషోడి యొక్క సామ్రాజ్యవాదం వల్ల మొట్టమొదటిగా నష్టపోయింది గిరిజన బిడ్డలే, అడవి బిడ్డలే అనేది మనకి పుస్తకాల్లో రాసి ఉన్నటువంటి మాట. వాళ్ళు ఎవరి జోలికి రారు. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడితే అది తమ కోసమే ఏర్పడిందని ఆనందంగా నాట్యం చేసేవాళ్ళు అడవి బిడ్డలు. వాళ్ళ మానాన వాళ్ళను వదిలేస్తే పర్వాలేదు. వాళ్ళ జీవితాల్లో చొరబడి వాళ్ళ జీవన విధానాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ మార్పు వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడితే బాగానే ఉండేది, కానీ ఆ మార్పు వాళ్ళ వినాశనానికి ఉపయోగపడింది. అందువల్ల వాళ్ళు జీవనోపాధిని దెబ్బతీశారు, జీవన విధానాన్ని దెబ్బతీశారు. వాళ్ళ ఏదో వాళ్ళ లోకల్ మతం ఉంటుంది, చెట్టో పుట్టో పామో ఏదో ఒకటి మతం ఉంటుంది, దాన్ని టోటెమ్ అంటారు, TOTEM. అలాంటి ఒక చిహ్నాలను వీళ్ళు మోడర్నిటీ పేరిట ఆ చిహ్నాలను లేకుండా చేయడం, ఆ చిహ్నాలను ఇబ్బందుల్లో పాల్చేయడం, ఇలాంటి విధానాల వల్ల అడవి బిడ్డలు రకరకాల రూపేణ బ్రిటిష్ వాళ్ళ మీద, వాళ్ళు తెచ్చిన అటవీ చట్టాల మీద పోరాటం చేశారు. ముఖ్యాతి ముఖ్యంగా మనకి బైగాలు, BAIGA, బైగాలు, అలానే గోండులు లేదా కోండులు, అలానే భిల్లులు, అలానే ఇంకొకళ్ళు ఉన్నారు మనకి వ్యవసాయం చేసేవాళ్ళు మధ్యప్రదేశ్లో, బేవార్ అనే BEVAR, బేవార్ అనే పోడు వ్యవసాయం చేసేవాళ్ళు మధ్యప్రదేశ్లో, బైగాలు, కోండులు, బిల్లులు, ఇలా వీళ్ళందరూ పోడు వ్యవసాయం చేస్తారు మధ్యప్రదేశ్లో. బేవార్ అంటారు, BEVAR, బేవార్ అంటే పోడు వ్యవసాయం మధ్యప్రదేశ్లో పర్టికులర్గా. గుజరాత్లో బిల్లులు పోడు వ్యవసాయం చేస్తారు. కోండులు ఒరిస్సాలో పొడి వ్యవసాయం చేస్తారు. అలానే వీళ్ళు వెంబడి బైగాలు కూడా. మరి ఈ పోడు వ్యవసాయాన్ని కొన్ని చోట్ల ఇందాక మనం చెప్పుకున్నట్లు బేవార్ అంటున్నారు, BEVAR, బేవార్ అంటే పోడు వ్యవసాయం. కొన్ని చోట్ల పోడు వ్యవసాయాన్ని జూమ్ వ్యవసాయం అంటారు. ఏమంటారు నాన్న? జూమ్ వ్యవసాయం అని అంటారు. అంటే ఏంటి? అడవి బిడ్డలు, కొండ ఏటవాలు ప్రాంతంలో సూర్యరశ్మి భూమికి తగలాలి కాబట్టి వీళ్ళు పండించే తినే పంటకి కిరణజన్య సంయోగ క్రియ జరగాలి కాబట్టి, సూర్యరశ్మి కావాలి కాబట్టి, చెట్లను నరికేసి ఆ చెట్లను ఎండబెట్టి వాటిని కాల్చి ఆ బూడిదను ఏ ప్రాంతంలో అయితే నరికారో ఆ ప్రాంతంలో ఈ బూడిదను జల్లుతారు ఫస్ట్. తర్వాత కురిసే తొలకరి వర్షాలకి ఈ బూడిదలో ఉన్న పొటాషియం భూమిలోకి దిగి భూమి సారవంతం అవుతుంది.
ఆ తర్వాత వాళ్ళు ఏ విత్తనాలు వేయాలనుకుంటున్నారో ఆ విత్తనాలను నాటరు, అలా జల్లేస్తారు, పంట వస్తుంది, పంట కోత కోసేస్తారు, తర్వాత ఆ భూమిని వదిలేస్తారు, మరొక భూమి దగ్గరికి వెళ్ళిపోతారు. దీన్నే బేవార్ పద్ధతి లేదా జూమ్ వ్యవసాయ పద్ధతి, మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పాలంటే పోడు వ్యవసాయ పద్ధతి అని అంటారు. అంటే భూమిని బీడు ఎందుకు పెడతారంటే కొన్నేళ్ళు భూమిని బీడు పెడితే అది మళ్ళీ సారవంతం అవుతుందని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి పోడు వ్యవసాయాన్ని చెయ్యనీయకుండా అడవి పోతుందని లేదా ఎన్క్రోచ్మెంట్ జరుగుతుందని, కాంతార సినిమా చూడాలి మనం, కాంతారాలో ఎన్క్రోచ్మెంట్ జరుగుతుందని ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి తినడానికి తిండి గింజలు కూడా లేకుండా చేశారు ఎవరికి, ట్రైబల్స్కి. ఇది ఇలా ఉండగా కోండులు అని ఉన్నారు, ఎక్కడున్నారు, ఒరిస్సాలో ఉన్నారు అడవుల్లో. వీళ్ళు సామూహికంగా వేటాడతారు, వేటాడింది తెచ్చుకొని పంచుకుంటారు. అలానే దుంపలు, వేర్లు, పండ్లు వీటిని కూడా వీళ్ళు పూజిస్తారు. ఈ కోండులు అనేవాళ్ళు KHONDAS, ఈ కోండాస్ అనేవాళ్ళు శాకాహారులు, మాంసాహారులు. అలానే వీళ్ళు సాల్ ట్రీ నుంచి, మహువా ట్రీ నుంచి, మహువా MAHUVA మహువా ట్రీ నుంచి వీళ్ళు ఆ చెట్ల నుంచి వచ్చే విత్తనాలను నూనెగా మార్చుకుని ఆహారంలో నూనెను వండేటప్పుడు యూజ్ చేసుకుంటారు. అలానే మహువాకి చెందిన ఫ్లవర్స్ని మద్యంలో సారాలో వేసుకుంటారు, సారా తయారు చేయడప్పుడు. ఇలా కోండులు మనకి ఒరిస్సా అడవుల్లో ఉంటూ సామూహికంగా బతకడం గమనించాలి. వాళ్ళు ఎక్కువగా అడవిని కొలుస్తారు, అడవి మీద బతుకుతారు. చెట్లు వాళ్ళకి దేవతలతో, దేవుళ్లతో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ఉంది, ఒక అడవి మొక్క ఉంది. ఈ అడవి మొక్క పండు కాస్తుంది, ఈ పండు తింటారు. అలానే అడవి మొక్క వేర్లు వైద్యానికి పనికొస్తాయి. అలానే పూలు మద్యం, ఇప్పసారా వాటికి ఉపయోగపడతాయి. అలానే వాటి యొక్క విత్తనాలు నూనె తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అలానే వాటి యొక్క వేర్లు లేదా మూలికలు తరతరాలుగా మనుషుల్లో ఉన్న రోగాలను నివారించడానికి పనికొస్తాయి. అలానే అడవి చెట్టు ఔషధానికి ఉపయోగపడుతుంది. చెట్టులో ఏది ఏది తీసేయగలం మనం? కాబట్టి ఇలాంటి చెట్లను నమ్ముకొని వీళ్ళు బతుకుతుంటారు. వీళ్ళ మీద ఆధారపడి వడ్డీ వ్యాపారులు, చేనేతకారులు, చర్మకారులు, వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళ ఉత్పత్తుల్ని తీసుకెళ్ళి వాళ్ళు జీవనోపాధిని వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు వెతుక్కుంటుంటారు. ఉదాహరణకు మనం ఇక్కడ గనక చూస్తే కుసుమ అనే ఒక చెట్టు, పనాస పూలు లేదా పలాస పూలు. కుసుమ అనేది ఒకటి, పలాస లేదా పనాస పూలు అనేది ఒకటి. ఈ రెండు నిన్న మనం చెప్పుకున్న నీలిమందు మొక్కలాగా చర్మకారులకి వాళ్ళు తయారు చేసే తోలు మీద రంగులు వేయడానికి, చేనేతకారులకి వాళ్ళు తయారు చేసే బట్టల మీద రంగులు వేయడానికి ఇవి ప్రధానంగా ఉపయోగపడతాయి. ఇవి ఈ పునాస లేదా పులాస అనేది కుసుమ అనేది. వాస్తవానికి అడవి బిడ్డలు ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతిని కొనసాగించారు, ఇప్పటికి కూడా నడుస్తుంది వస్తు మార్పిడి పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతి అంటే మన దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చి అవతల వాళ్ళ దగ్గర నుంచి బియ్యమో ధాన్యాలో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అని అంటారు. ఇదొకటి. ఇది కాక ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, అటవీ ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్మడమే కాకుండా కూలికి వెళతారు, రోడ్డు పనులకు వెళ్తారు. అలానే రైతుల భూస్వాములుగా ఉన్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వీళ్ళు కూలి పనిగా కుదురుతారు. అలానే పశు కాపరులుగా జీవితాన్ని సాగిస్తారు భారతదేశంలోని గిరిజనులైన అడవి బిడ్డలు. కేవలం అటవీ ఉత్పత్తులే కాదు, పోడు వ్యవసాయం కూడా చేసుకుంటారు వాళ్ళు బతకడం కోసం. అటవీ ఉత్పత్తులేమో వాళ్ళు తమ ఉత్పత్తుల్ని వస్తు మార్పిడి పద్ధతి ద్వారా మార్చుకోవడానికి అటవీ ఉత్పత్తుల్ని వాళ్ళు చేనేతకారులకు కావచ్చు లేదా ఇంకోళ్ళకి కావచ్చు వాటిని వాళ్ళు సరఫరా చేస్తారు. అంతేకాకుండా కొన్ని చోట్ల వీళ్ళు పశు కాపరులుగా కూడా పనిచేస్తారు, రైతుల వద్ద వ్యవసాయ క్షేత్రాల్లో కాపలాగా, అలాగే పశువులకి కాపలాగా కూడా గిరిజనులు ప్రధానంగా పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలో వచ్చేటప్పటికి లంబాడీలు ఎక్కువగా మనకి ఏపీలో పల్నాడులో ఎక్కువగా తెనాలి వైపు ఎక్కువగా పల్నాడు, నరసరావుపేట, పిడుగురాళ్ళ, వినుకొండ, నాదేండ్ల ఈ ఏరియాల్లో లంబాడీలు ఎక్కువగా ఉంటారు.
వీళ్ళు ఆవుల్ని మేపుకుంటా మైదాన ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు. లంబాడీలు రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ద్రవిడ జాతిలో తిరిగే ఒక ఆర్య జాతే లంబాడీలుగా మనం చెప్పొచ్చు. మనకేం చెప్తారంటే ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో మార్వాడీలు ఉన్నారు. మార్వాడీలు రెండు రకాలు అయ్యారు. ఒక మార్వాడీలేమో వర్తక వ్యాపారాలు చేసుకుంటూ సౌత్లో ఉన్నారు. మరో మార్వాడీలు లంబాడీల రూపేణా ఆర్యులుగా వీళ్ళు దక్షిణాన ఆవుల్ని మేపుకుంటూ పశుపోషకులుగా ఉంటున్నారు అనేది. అలానే కులు అనేది మరొక ట్రైబల్, వీళ్ళు గొర్రెల్ని మేపుకుంటూ తిరుగుతుంటారు. కాశ్మీర్లో బక్రావాలాలు అని ఉంటారు. కాశ్మీర్లో వీళ్ళు మేకల్ని మేపుకుంటూ తిరుగుతుంటారు. గొర్రెల్ని కానీ మేకల్ని కానీ పశువుల్ని కానీ వీటిని కూడా మేపుకుంటూ కొంతమంది ట్రైబల్స్ సంచార జీవనాలు గడుపుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊళ్ళల్లో ఒకప్పుడు కోతలు కోసినప్పుడు గంగిరెద్దుల వాళ్ళని వచ్చేవారు. వాళ్ళు కూడా ట్రైబలే. వచ్చేసి గుడారం వేసుకొని పిల్ల వాళ్ళ పిల్ల పాపలతోటి ఉంటూ ఆ గంగిరెద్దుల్ని ఊళ్ళో తిప్పి పొద్దున్నే గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి భిక్షాటన చేసుకొని 10 గంటల నుంచి మళ్ళీ పొలాల్లోకి వచ్చి కోత కోస్తున్న వాళ్ళ దగ్గర మళ్ళీ పొలాల పనులు వడ్ల పనులు తీసుకెళ్ళి పెట్టుకునేవాళ్ళు. అప్ టు వాళ్ళు ఎప్పుడూ డిసెంబర్ ఆ ప్రాంతాల్లో వచ్చి ఒక ఊళ్ళో ఇంచుమించుగా వాళ్ళు జనవరి వరకు ఉండేవాళ్ళు. సంక్రాంతి ఫిబ్రవరి వరకు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ఉన్నవాళ్ళు ఉండకుండా అప్పటి వరకు ఉండి ఆ తర్వాత ఆ సంక్రాంతి కూడా చూసుకొని ఊర్లో ఈ యొక్క ఆవుల ఎద్దుల ప్రదర్శనలు గోమాతల ప్రదర్శనలు చేసి ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు కూడా అటవీ వ్యవసాయం పైన పశువుల పైన మాత్రమే వాళ్ళు తమ జీవనాన్ని గడిపేవారు. కాశ్మీర్లో బక్రావాలాలు అంటారు. అలానే కులు ప్రాంతాల్లో గద్దీలు అంటారు. ఏపీలో లంబాడీలు అని అంటారు. పంజాబ్లో గుజ్జర్లు అని అంటారు. పంజాబ్లోనేమో గుజ్జర్లు అంటారు. ఏపీలో లంబాడీలు అంటారు. అలానే కులు లోయలో గద్దీలు అని అంటారు. గద్దీలు అంటారు కులు లోయలో. అలానే కాశ్మీర్ లోయల్లో బక్రావాలాలు అని అంటారు. అయితే ఇలా రైతుల క్షేత్రాల్లో పనిచేయడం కావచ్చు లేకపోతే ఏమంటాం దాన్ని మనం రోడ్లేసే పనుల్లో ఉండొచ్చు, పశుకాపురులుగా ఉండొచ్చు. అయితే మరికొంతమంది ట్రైబల్స్కి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. వీళ్ళందరికీ ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి ట్రైబల్స్లో బైగాలు అనేవాళ్ళు ఒక బ్యాచ్, BAIGAS బైగాస్ అనేవాళ్ళు. బైగాలు ఒక బ్యాచ్. వీళ్ళు ఎవరి వద్ద ఆశ్రయించారు, ఎవరి వద్ద చేయి తీసి ఇలా అడగరు, వీళ్ళు ఎవరి వద్ద పని చెయ్యరు, అంటే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఆశ్రయించి బతకడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్న దాంతో సమానం. అందువల్ల వీళ్ళు అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటారు, పండించుకుంటారు, అందులోనే మునిగితేస్తారు తప్ప బైగాలు అనేవాళ్ళు ఎవరి వద్ద కూడా ఉద్యోగాలు వర్క్ మాత్రం చేయరు. ఇక ఈ గిరిజనులు ఓవరాల్గా ఇండియాలో చూస్తే సంతాలులు, బైగాలు, గుజ్జర్లు, ఓరాన్లు, ముండాలు, భిల్లులు, లంబాడీలు, బక్రావాలాలు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు ఇది ఇండియా మొత్తం. వీళ్ళు ఎక్కువగా ఒక దశ దాటిన తర్వాత వడ్డీకి డబ్బులు తీసుకొని ఆ ఉత్పత్తులు చేసి ఆ ఎక్కువ వడ్డీ అయినా కట్టి చివరికి వడ్డీ వ్యాపారుల చేతుల్లో రైతుల్లాగానే ట్రైబల్స్ కూడా నడ్డి విరుచుకున్నారు. భారతదేశంలో వాతావరణం అనేది ఎకనామిక్స్లో చెప్తారు ఋతుపవనాలతో జూదమాడుతుంది అని. పాపం రైతుల లైఫ్లు వడ్డీ వ్యాపారులతో జూదాలాడుతుంది. ఇప్పుడంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొద్ద గొప్ప ఆదుకుంటున్నాయి కాబట్టి, ఎకరానికి ఇంత ఆన్లైన్ చేయించుకున్న వాళ్ళకి వేస్తున్నాయి కాబట్టి, ఒకప్పుడైతే మరీ వడ్డీ వ్యాపారులు ఊళ్ళల్లో చక్రం తిప్పేవాళ్ళు. పూచక్ర వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ, ఏదో ఒక వడ్డీ వేసి పీడించి పేదల్ని చేసేవాళ్ళు. తెలంగాణలో అయితే వెట్టి చాకి బాండెడ్ లేబర్, విష్టి అంటారు దీన్ని చరిత్రలో, VISTI పై డబ్బు లేకుండా పనులు చేయించుకోవడం. వాళ్ళు పని చేయించుకుని అయిపోతే ఆ అప్పు తీరలేదని దొర వాళ్ళ బిడ్డని జీతగాడిగా పెట్టుకుంటారు. బగేలా పద్ధతి అంటారు దాన్ని. అలాంటి వడ్డీ వ్యాపారులు కూడా. అయితే కొంతమంది గోండులు కాలక్రమేణా
స్థిరమైన జీవితాన్ని గోండులు ముండాలు సంతాలులు గోండులు ముండాలు సంతాలులు కాలక్రమేణా నాగళ్ళు తీసుకుని స్థిర వ్యవసాయం చేసుకుంటూ బతికారు. వీళ్ళ పీరియడ్లో వీళ్ళ కాలాల్లో ఇప్పటికి కూడా ముండాలు గోండులు సంతాలుల కాలంలో భూమి ఉమ్మడి తెగది. ఇండివిజువల్గా భూమి మీద వ్యక్తిగత ఆస్తి హక్కు ఉండదు. ముండాల్లో గోండుల్లో ముండాలలో సంతాలులలో పండిన పంట మొత్తం పంచుకుంటారు. మొత్తం భూమికి అధిపతి తెగ, మొత్తం భూమికి అధిపతి తెగ. ఈ తెగ మీద ఉన్నటువంటి అందులో ఉన్న వారసుదారులందరూ ఆ భూమికి వారసులు. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తి అనేది ఎక్కడా కూడా మనకు ఉండదు, కనపడదు. ఎవరిలో? ముండాల్లో, సంతాలుల్లో, గోండుల్లో. చోటనాగపుర పీఠభూముల్లో ముండాలు అనేవాళ్ళు ఉంటారు. ఇక అసలు గిరిజనులు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది? గిరిజనుల జీవన విధానంలో ఏం మార్పులు వచ్చాయి? ఒకటి, గిరిజనులు అత్యధిక వాళ్ళ యాడ్ మీద, వాళ్ళ అడవి మీద, వాళ్ళ తెగ మీద వాళ్ళకి పూర్తి అధికారాలు ఉంటాయి. రెండో, వాడిని వాళ్ళు సహించరు. రెండు, సొంత రక్షణ దళాలు పెట్టుకుంటారు, వాళ్ళు ప్రొటెక్షన్ ఫోర్సులు పెట్టుకుంటారు. మూడు, పాలించడం కానీ ఆర్థిక పరిపాలన కానీ నియంత్రించుకోవడం వాళ్ళదే ఉంటుంది. నాలుగు, వాళ్ళకి బలమైన మత విధానం ఉంటుంది. ఆ మతంలో మనం ఎవరం జోక్యం చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలిసిందే, హిందీ నటుడు సల్మాన్ ఖాన్ గతంలో ఒక మనిషిని బండి కారు పోనిచ్చి ఒక మనిషిని చంపారు అనే ఒక వాదం వచ్చింది. అలానే రెండోది, కృష్ణ జింకను కాల్చాడు అనేది రెండో వాదం వచ్చింది. మనిషిని చంపాడు అనే వాదంలో ఉన్న కేసు అది పోయింది, కానీ కృష్ణ జింకను చంపిన కేసు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఈరోజు కూడా 20 ఏళ్ళు పైన అయిపోయింది. సల్మాన్ ఖాన్ ఇంకా కోర్టు చుట్టే తిరుగుతున్నారు. కారణం ఏంటో తెలుసునా? కృష్ణ జింకలు రణతంభోర్లో, రాజస్థాన్లో ఈకో పార్కులో కృష్ణ జింకలు ఉంటాయి. సల్మాన్ ఖాను, కత్రినా కైఫ్ వీళ్ళిద్దరూ వెళ్ళి కత్రినా కైఫ్ చూస్తుండగా మనోడు జింకను చంపాడన్నది అక్కడ వాదన. ఆ జింక ఆ ఏరియాలో ఉండే బిష్నోయ్, BISHNOVY, బిష్నోయ్, బాంబేలో బి, ఆ తెగకు చెందిన దేవత ఆ జింక. కాబట్టి వాళ్ళ బలమైన మత విశ్వాసం అది. దాన్ని మనోడు చంపాడు కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకుని ఇప్పటికి కూడా పోరాడుతున్నారు. మనందరికీ తెలుసు, ఎస్టీలు రాష్ట్రపతి నేతృత్వంలో ఉంటారు. షెడ్యూళ్లలో కూడా ఎస్సీ ఎస్టీల షెడ్యూల్స్ అన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి గిరిజనులను ఇబ్బంది పెట్టిన బ్రిటిష్ వారి అటవీ చట్టాలు ఏంటి? బిర్సా ముండా ఏం చేశాడు? అసలు గిరిజనులు ఎందుకు పోరాటాలు చేశారు? బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ చట్టాలు గిరిజనులకి తెచ్చారు? రేపటి క్లాసులో మనం దాని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. మీరు ఈ వీడియోని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే, ఎన్ని సబ్స్క్రైబులు పెంచితే అంత బాగా నేను మీకు పాఠం చెప్తా. ఎక్కువగా మీరు దీన్ని ప్రచారం చేయండి. అర్థమవట్లా, నేను మీకు చెప్పేది అపురూపమైన కానుక మీ ఫ్రెండ్కి పంపాల్సింది మన వీడియోని. ఈరోజు మనం గిరిజనోద్యమాల్లో 4వ పాఠంలో కొంత చెప్పుకున్నాం. ముఖ్యంగా పోడి వ్యవసాయం గురించి చెప్పుకున్నాం, సంతాలుల గురించి, గోండుల గురించి, ముండాల గురించి, ఓరాన్ల గురించి, గుజ్జర్ల గురించి, లంబాడీల గురించి, కాశ్మీర్లో బక్రవాలాల గురించి, గర్దీల గురించి, ఆ తర్వాత వచ్చేసి మనం కోండుల గురించి, బైగాల గురించి మనం చెప్పుకున్నాం. బైగాల్లో ఆత్మగౌరవం ఎక్కువ అని మనం చెప్పుకున్నాం. ఉంటాను మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని కడుపు నిండా తిని ప్రశాంతంగా ఉన్నప్పుడు నా వీడియో ఓపెన్ చేయండి. ఒక్కసారి వినండి, మీకు రాకపోతే అప్పుడు అడగండి. ప్రశాంతంగా జ్ఞానేంద్రియాలన్నీ నా వీడియో మీద పెట్టి, మీ చేతిలో వీడియో మీద పెట్టి మీరు వినండి. గుర్తుండకపోతే అప్పుడు అడగండి, అప్పుడప్పుడు నోట్స్ కూడా రాసుకుంటాను. ఓకేనా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని